హాయ్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే హౌ టు చూస్ గుడ్ బీటెక్ కాలేజ్ అండ్ కోర్స్. ఈ వీడియో వచ్చేసి ఈసెట్ వాళ్ళకి ఎంసెట్ వాళ్ళకి ఉపయోగపడుతుంది, ఏపీ తెలంగాణ ఎవరికైనా సరే ఉపయోగపడుతుంది. నేను కాలేజ్ గురించి చెప్పట్లేదు, ఎలాంటి కాలేజ్ మనం చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి అనే విషయం గురించి చెప్తాను. టోటల్గా వీడియో చూడండి, సో దట్ మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, ఫస్ట్ మనం కోర్స్ గురించి తీసుకున్నట్లయితే, మీరు డిప్లొమా చేసినట్లయితే బై డిఫాల్ట్ మీరు ఏ కోర్స్ అయితే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఏదో చేసి ఉంటారు, సో దానికి రిలేటెడ్గా తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. అండ్ కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. ఏంటి అంటే మనం సెపరేట్గా కొన్ని కోర్స్ చేసి ఉంటారు కదా, లైక్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, ఇట్లాంటి వాళ్ళు ఎలాంటి కోర్స్ చేసిన వాళ్ళకైనా కామన్గా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సిఎస్సికి వెళ్ళొచ్చు అండ్ ఐటీకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఒక బ్రాంచ్కి రిలేటెడ్ కోర్సెస్, ఒక బ్రాంచ్కి అంటే అన్రిలేటెడ్ కోర్సెస్ అంటే సిఎస్సి, ఐటి, అవి ఎవరైనా వెళ్ళొచ్చు అన్నట్టు. సో నేను ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి ఏ కోర్సు వాళ్ళు వెయిట్కి ఎలిజిబుల్ అనేది. ఇప్పుడు ఎంసెట్ వాళ్ళు తీసుకోవాల్సి ఎలా అంటే, మీకు మీ ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ నాలెడ్జ్ ఉన్నదో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. నేను కొన్ని వీడియోస్ చేశాను, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ మెకానికల్ ఇంజనీరింగ్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ సివిల్, ఇట్లా అన్నిటి మీద. సో అవి చూసినట్లయితే మీకు ఫైనల్గా మీకు తెలుస్తుంది దేని మీద ఎక్కువ నాలెడ్జ్ కావాలి అనేది. సో ఇప్పుడు సపోజ్ మీరు ఫిజిక్స్ మీద, మ్యాథ్స్ మీద మంచి నాలెడ్జ్ ఉందనుకోండి, మీరు క్లియర్గా ట్రిపుల్ఈకి వెళ్ళిపోవచ్చు. అండ్ అర్థమెటిక్ మీద, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద కోడింగ్ అనేది మంచిగా గుర్తుపెట్టుకోవడం, నెంబర్స్ బాగా గుర్తుపెట్టుకోగలిగితే అండ్ అర్థమెటిక్ రీజనింగ్ అంటే షార్ట్ కట్లో మీరు మ్యాథ్స్ చేయగలుగుతారు కదా, అట్లాంటి ఏమైనా లాజికల్గా థింక్ చేస్తే మీరు సిఎస్సికి కానీ ఐటీకి కానీ వెళ్ళొచ్చు. అవి ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫిజిక్స్, మ్యాథ్స్ ఇవి బాగా వచ్చినట్లయితే మీరు మెకానికల్ కానీ సివిల్ కానీ తీసుకోవడం మంచిది. సో ఇవే మేజర్ కోర్సెస్, వీటిలోంచి వచ్చినవి సెపరేట్ కోర్సెస్ అన్నట్టు. సపోజ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మైనింగ్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇట్లాంటివన్నీ వాటిలోంచి సెపరేట్ చేసి తీసినాయి. సో ఇట్లాంటి మీరు మేజర్గా తెలుసుకున్నట్లయితే మీరు చదివిన సబ్జెక్ట్లో మీరు ఏదైతే ఈజీగా చేయగలుగుతారో, మార్క్స్ ఎక్కువ వచ్చినాయని కాదు టెన్త్ క్లాస్లో ఆర్ ఇంటర్లో, బట్ మీరు వాటిని మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఎంత ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు, ఎంత ఫాస్ట్గా అనేది ఐడెంటిఫై చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి మీరు అలాంటి కోర్సెస్ తీసుకోవడం మంచిది. ఇకపోతే కాలేజ్ చూసుకుందాం. కాలేజ్ విషయానికి వస్తే, మీకంటే ముందు మీ పేరెంట్స్ కూడా ఈ వీడియో చూడడం చాలా మంచిది. ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, మీరు తీసుకునేది కాలేజ్ మీ సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారా లేదంటే టౌన్లో ఉన్న కాలేజ్ తీసుకోవాలనుకుంటున్నారా అని డిసైడ్ కావాలి. ముఖ్యంగా మీరు చేయాల్సింది, మీ పేరెంట్స్ చేయాల్సింది ఏంటి అంటే, ఒక టైం తీసుకొని మీ సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్కి లేదంటే మంచి కాలేజ్కి, ఆ కాలేజ్ అప్రాక్సిమేట్గా ఇయర్ ఆర్ దేర్ వచ్చినట్లయితే ఆ సరౌండింగ్ కాలేజ్కి వెళ్ళి ఒకసారి చూసిరండి. ముఖ్యంగా కాలేజ్ ఎంత బాగుంటే సరిపోదు, కాలేజీలో ఉన్న ల్యాబ్ ఫెసిలిటీస్ చూసుకోవాలి. ల్యాబ్ ఫెసిలిటీస్ అంటే మెకానికల్ వాళ్ళకైతే చాలా అవసరం ఉంటుంది, సివిల్ వాళ్ళకి కూడా చాలా ఉంటాయి, కంప్యూటర్ సైన్స్, ఈసీ వాళ్ళకి చాలా తక్కువ ఉంటాయి. అంటే వాళ్ళకి కంప్యూటర్స్, ప్రోగ్రామింగ్ చెప్పేవాళ్ళు అట్లాంటి ఉంటే సరిపోతుంది, బట్ మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ వాళ్ళకంటే సెటప్ కావాలి. సో నాకు తెలిసిన ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చేసినప్పుడు ఘట్కేసర్ సైడ్ ఒక కాలేజ్ ఉన్నాయి, ఒకటి కాదు నాలుగైదు కాలేజీలు ఉన్నాయి, అందులో ఒక కాలేజ్కి వెళ్ళాను. నేను ఫస్ట్ ఇయర్కి వైవాకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నేను వెళ్ళినప్పుడు వర్క్షాప్ని ఓపెన్ చేశారు. అంటే వర్క్షాప్ అనేది ఫస్ట్ ఇయర్లో ఏ బ్రాంచ్కైనా కామన్ ఉంటుంది. సో అప్పుడు ఓపెన్ చేసి అట్లా జస్ట్ టేబుల్ అయిన తుడిచి నాకు కూర్చోబెట్టి ఒక 1 అవర్ 2 అవర్ నుంచి మార్క్స్ వేయించి మనీ ఇచ్చి పంపించేశారు. సో అప్పుడు కూడా నేను ఏం చేయలేని పరిస్థితి, ఎందుకు అంటే నేను ఏమైనా యాక్షన్ తీసుకున్నా కానీ జేఎన్టీ వాళ్ళే తీసుకోలేదు, మనమేం తీసుకుని ఏం చేస్తాం చెప్పండి. స్టూడెంట్ లైఫ్ అలా ఉంది, జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అలాగే ఉన్నారు, అంటే అక్కడ కాలేజ్కి వెళ్ళాల్సిన పని లేదు, మార్క్స్ వేసేస్తారు మనీ కడితే అని. సో అట్లాంటి పిల్లలు ఉన్నంతకాలం అలాంటి కాలేజీలన్నీ నడుస్తూనే ఉంటాయి. సో అంత ఎక్స్పీరియన్స్ ఉందన్నట్టు. అట్లాంటి కాలేజీలు ఏమి ఐడెంటిఫై చేసుకొని మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు పాడవకుండా చూసుకోవాలి. ఇంకో విషయం, కాలేజ్ లోపల ఉన్న ఫెసిలిటీసే కాదు కాలేజ్ సరౌండింగ్స్ కూడా మీరు చాలా ముఖ్యంగా తీసుకోవాలి. ఎందుకు అంటే మీకు దుండిగల్ సైడ్, హైదరాబాద్లో నేను చెప్తున్నాను, ముఖ్యంగా హైదరాబాద్లో ఒక దుండిగల్ సైడ్ కొన్ని కాలేజెస్ ఉన్నాయి. ఆ కాలేజీలో సరౌండింగ్ ఎలా ఉంటుందంటే మొత్తం ప్రైవేట్ హాస్టల్స్ ఉంటాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి పక్క పక్కనే హాస్టల్స్ ఉన్నాయి, ఒక ఫ్లోర్లో వాళ్ళు పక్క ఫ్లోర్లోనే వీళ్ళు అంతా ఉంటాయి. సో కాంపిటీషన్గా ఉంటుంది అన్నట్టు అక్కడ. అంటే మేము 100 తగ్గిస్తే మేము 100 తగ్గిస్తున్నట్టు లేదు, మేము మంచి ఫెసిలిటీస్ ఇస్తాం, మేము మంచి ఫెసిలిటీస్ ఇస్తామని. అంటే అక్కడ ఉండే పిల్లలు, కాలేజ్ హాస్టల్ కాకుండా బయట హాస్టల్లో ఉండే పిల్లలకి దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్,
అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ టైం అయినా బయటకు పోవచ్చు, ఏ టైం అయినా బయటకు లోపలికి రావచ్చు. అంటే అలా ఇవ్వకపోతే ఏమైందంటే వాళ్ళ దగ్గర ఉండట్లేదు, కాబట్టి వాళ్ళు ఆ ఫ్రీడమ్ అనేది ఇచ్చేస్తున్నారు. సో ఆ ఏరియాలో ఒకనొక మంచి కాలేజ్లో కొన్ని సంవత్సరాల క్రితము డ్రగ్స్ కేసు కూడా దొరికింది అన్నట్టు. స్టూడెంట్స్ డ్రగ్స్ విచ్చలవిడిగా వాడుతూ దొరికిపోయారు. సో కాలేజే కాదు, కాలేజ్ సరౌండింగ్ కూడా ఎంత నీట్గా ఉంది, ఎంత వరకు మనం కాలేజీని నమ్మొచ్చు అని మీరు తెలుసుకోగలుగుతారు. ఇంకొకటి, మీ కాలేజు మీ ఇంటి నుంచి ఎంత దూరం ఉంది అనేది. సపోజ్ మీరు ఎక్కడో హైదరాబాద్లో సిటీలో ఉన్నారనుకోండి, మీరు ఎక్కడో సంగారెడ్డి వచ్చో లేదంటే ఇంకెక్కడో పోయి నర్సాపూర్ ఇట్లాంటి ఏరియాల్లో తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీరు 2 2½ అవర్ జర్నీ ట్రావెల్ చేస్తారు. అప్పుడు మీరు కాలేజ్ డుమ్మా కొట్టినా మీ పేరెంట్స్కి ఏం తెలియదు, జస్ట్ మెసేజ్ వస్తుంది, హాఫ్ డే మీరు బయటకు వచ్చేసినా తెలియదు. సో మీ పేరెంట్స్కి కూడా ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలు అసలు కాలేజ్కి వెళ్తున్నారా లేదా, ఒకవేళ బైక్ కొనియాల్సి వచ్చే మీ బైక్ తీసుకొని వాడు కరెక్ట్గా కాలేజీకి వెళ్తున్నాడా లేదా అనేది ఆ విషయం మీరు చాలా ఆలోచించాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఘటకేసర్లో ఒక కాలేజీలో చెప్పేటప్పుడు నేను కాలేజ్ బస్కి ఇన్ఛార్జ్గా ఉండేవాడిని. సో నా పిల్లలు ఏం చేసేవాళ్ళంటే ఆ బస్సులో ఒకనొక స్టేజ్లో ఎక్కాల్సిన వాళ్ళు ఎక్కేస్తారు, నెక్స్ట్ స్టాప్కి వెళ్ళంగానే సార్ నేను ఏదో మర్చిపోయాను సార్, నేను తీసుకొని మళ్ళీ వేరే బస్సులోనో బస్కో బైకో కారో వేసుకొని వచ్చేస్తాను సార్ అని చెప్పి దిగుతారు. వాళ్ళు దిగిపోయిన అమ్మటే వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇంకో 2 3 స్టాప్స్ తర్వాత వాళ్ళు ఏదో రీజన్ చెప్పి ఇవాళ నేను రావట్లేదు సార్, లేదంటే నాకు ఏదో పని పడింది, ఫోన్ వచ్చింది, లేదంటే ఇవాళ నేను ఇంకా నా మూడ్ ఆఫ్ అయింది అని చెప్పేసి వాళ్ళు దిగిపోతారు. ఫైనల్గా ఏమవుతుందంటే బస్సు ఎక్కినప్పుడు మన కౌంట్ అయిపోయినట్టే, వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా ఎక్కడైతే బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు బస్ ఎక్కి వెళ్ళిపోయారని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ దిగిన వాళ్ళు ఆ 2 స్టాపుల తర్వాత దిగిన వాళ్ళు కలిసి వీళ్ళందరూ ఎంజాయ్ చేయడానికి బయటకు వెళ్ళిపోతారు. కాలేజీలోంచి మెసేజ్ వస్తుంది, ఒక్కోసారి ఏమవుతుందంటే బై డిఫాల్ట్ మెసేజ్ వెళ్ళిపోతుంటాయి. వాళ్ళు మార్నింగ్ అవర్స్లో డుమ్మా కొట్టిన 10th తర్వాత వచ్చినట్లయితే వాళ్ళకి ప్రజెంటే పడుతుంది. మళ్ళీ కాలేజ్ వాళ్ళకి ఫోన్ వస్తుంది, ఏ లేదు నేను లేట్గా వెళ్ళాను, లేట్ అయింది కాబట్టి ఇలా వచ్చింది మెసేజ్ అని రెగ్యులర్గా వాళ్ళు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా వరకు 90% లైట్ తీసుకుంటారు. ఎప్పుడో ఒకసారి డుమ్మా కొడతారు, ఎప్పుడో ఒక్కసారి మీ పిల్లలు కూడా బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఏమన్నా అవ్వచ్చు, అది చెడు కావచ్చు మంచి కావచ్చు ఇంకేమన్నా జరగవచ్చు. సో అట్లాంటి లాంగ్ డిస్టెన్స్లో ఉన్న కాలేజీని చూజ్ చేసుకోవడం చాలా రాంగ్, ఇది పేరెంట్స్ మీరు చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. ఇంకోటి, కాలేజ్లో అక్కడ ప్లేస్మెంట్స్ పెడతారు, ప్లేస్మెంట్స్ పెట్టినప్పుడు అది ఏ ఇయర్ ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళు పెట్టరు. సో మీరు అది ఒకటి గమనిస్తూ ఉండాలి. కాలేజ్ వెబ్సైట్స్ ఖచ్చితంగా ఇలాంటి టైంలో జాయినింగ్ టైంలో కాలేజ్ వెబ్సైట్స్ అన్నీ రన్నింగ్ అవుతూ ఉంటాయి, బట్ జాయినింగ్ అయిపోయిన తర్వాత అన్ని కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత 40 to 60% ఏ కాలేజ్ కూడా వెబ్సైట్ మెయింటైన్ చేయదు. సపోజ్ ఏదైనా కాలేజ్ మంచిగా వెబ్సైట్ మెయింటైన్ చేస్తుందంటే అది ఒక మంచి కాలేజే. ఇప్పుడు చాలా వరకు స్టూడెంట్స్ వాళ్ళు చదువుతున్నప్పుడే ఇంటర్ నుంచే ఫారెన్ వెళ్ళి చదవాలి అనుకుంటారు. ఫారెన్ వెళ్ళి చదవాలనుకున్నప్పుడు ఏ కాలేజ్ అయినా చెత్త కాలేజ్ అయినా తీసుకొని పాస్ అవ్వడానికి ట్రై చేయండి, డబ్బులు మనీ వేస్ట్ చేయించకండి, మీ పేరెంట్స్ని ఫారెన్లో చదవడానికి పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా కొన్ని కాలేజీలో కాలేజ్ ఫెస్ట్స్ జరుగుతూ ఉంటాయి. కాలేజ్ ఫెస్ట్ ఎలా జరుగుతాయి అంటే అవి ఎప్పుడో స్టార్ట్ అయ్యేదే నైట్ 11 o'clock 2 o'clock స్టార్ట్ అయ్యి నైట్ 1 గంట 2 3 ఎర్లీ మార్నింగ్ 4 అవుతాయి. అలాంటి టైంలో ఈ డ్రగ్స్ అనేవి, మందు పార్టీలు అనేవి, లేదా అమ్మాయిలు అబ్బాయిలు విచ్చలవిడిగా తిరగడం అనేది సహజంగా జరుగుతుంటాయి. ఇలాంటి కాలేజెస్ ఎలా ఉంటాయి అంటే ఊరు బయట ఉన్న కాలేజీలు ఉంటాయి కదా, అలాంటి కాలేజీలో ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇంకా పేరెంట్స్ని కూడా వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. సహజంగా నైట్ 10 11 తర్వాత అయితే పేరెంట్స్ వాళ్ళ ఆఫీస్ వర్క్ వెళ్తారు, ఎక్కడో ఉంటారు కాబట్టి వాళ్ళ తమ్ముడికో చెల్లికో ఎవరికో వండి పెట్టాలి కాబట్టి 99% వెళ్ళరు. కాబట్టి 1 ఇయర్ వెళ్తారు, తర్వాత సెకండ్ థర్డ్ ఫోర్త్ ఇయర్కి అయితే ఖచ్చితంగా వెళ్ళరు, వాళ్ళ ఫ్రెండ్స్తోనే వెళ్ళిపోతారు అన్నట్టు. సో అప్పుడు ఏమైనా జరగచ్చు, మంచి జరగవచ్చు చెడు జరగవచ్చు. అట్లాంటి కాలేజ్ని కొంచెం ఎంకరేజ్ చేయకుండా ఉండడం మంచిది. ఇంకోటి, మీ పేరెంట్ మీ పిల్లలు మీరు జాయిన్ అయ్యే కాలేజీ ఊరు బయట మరీ లోన్లీగా ఒకటే ఉన్నట్లు, అక్కడ సదుపాయాలు మంచిగా లేకుండా అంటే ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు సడన్గా ఏమైనా అయినా వెళ్లకుండా ఉంటే అట్లాంటి కాలేజీలో జాయిన్ చేయించేటప్పుడు చాలా జాగ్రత్తగా జాయిన్ చేయించడం మంచిది. నా సజెషన్ ప్రకారం మీ పిల్లలు మీ సరౌండింగ్లో 1 అవర్లో మీరు చేరుకోగలిగే కాలేజీలో జాయిన్ అవ్వడం అయితే చాలా మంచిది. ఒకవేళ ఎగ్జాంపుల్గా నేను హైదరాబాద్లో ఉన్న కొన్ని ఏరియాస్ చెప్తాను. ఘట్కేసర్ ఏరియాకి సంబంధించిన కాలేజీలో 1 2 కాలేజ్ తప్ప ఆల్మోస్ట్ ఆల్ అన్ని కాలేజీలు చెత్త కాలేజీలో ఉన్నాయి. అక్కడ ఎల్బి నగర్ సైడ్ ఏరియా సైడ్ అటు వెళ్ళాయని ఉన్న కాలేజీలు అన్నీ ఆ కాలేజ్ ఆల్మోస్ట్ ఆల్ 1 2 చెడ్డాయి తప్ప ఆల్మోస్ట్ ఉన్నాయని చాలా బాగున్నాయి. ఇంకోటి ఇటు గండిపేట సైడ్ ఉన్న కాలేజీలు కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఇటు దుండిగల్ సైడ్ ఉన్న కాలేజీలో 1 2 కాలేజీలు బాగుంటాయి తప్ప చెత్త కాలేజీలే ఎక్కువ ఉన్నాయి. ఇవే కాకుండా సిటీలో కూడా కొన్ని ఏరియాస్లో కొన్ని కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజ్ ఎలా ఉంటుందంటే సిటీలో ఉన్నాయి కాబట్టి సహజంగా లోకల్ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు, బట్ అంత రిప్యుటేషన్ ఉన్న కాలేజ్ అయితే అవి కావు.
నేను మళ్ళీ మీకు ఒక మంచి కాలేజ్ లిస్ట్, హైదరాబాద్లో ఎలాంటి కాలేజీలు తీసుకోవాలి, ఎంత రేంజ్లు తీసుకోవాలి అనేది కూడా నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఈ టిప్స్తో మీరు ఎలాంటి కాలేజ్ చూజ్ చేసుకోవాలనేది చూడండి. పేరెంట్స్ మీరైతే ఖచ్చితంగా కొన్ని కాలేజ్ విజిట్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ కాలేజ్ విజిట్ చేసి మీ పిల్లల్ని అక్కడ జాయిన్ చేయించండి. ఓకే ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.